విచిత్రమేమిటో తెలుసా? అసలు మన రాష్ట్రంలో మెగా మోసం ఏమిటో తెలుసా? మన రాష్ట్రంలో 80% ప్రాజెక్టులు కాంట్రాక్టులు మొత్తం ఒకే మనిషికి ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ఒక్క మెగా కృష్ణారెడ్డి అనే మనిషికి మాత్రమే ఇస్తున్నాడు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డి, మిషన్ భగీరథ అయినా మెగా కృష్ణారెడ్డి, పాలమూరు రంగారెడ్డి అయినా మెగా కృష్ణారెడ్డి, పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డి, ఆఖరికి రోడ్ల పైన అయినా మెగా కృష్ణారెడ్డి, ఆఖరికి స్కూల్లో బెంచీలు వేయాలన్నా కూడా మెగా కృష్ణారెడ్డి. ఎందుకని? ఎందుకని? ఎందుకంటే కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డి పార్ట్నర్స్ కాబట్టి, ఎందుకంటే ఇద్దరు తోడు దొంగలు కాబట్టి. మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా, ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా దాంట్లో కేసీఆర్ గారి కుటుంబానికి వాటా వస్తుంది కాబట్టి, ఇద్దరు పార్ట్నర్స్ కాబట్టి ఈరోజు తోడు దొంగలై తెలంగాణ రాష్ట్రాన్ని దోచేసుకున్నారు. ఇది ఈ మన రాష్ట్రంలో జరుగుతున్న మెగా మోసం. కానీ ఎవరైనా ప్రతిపక్షం మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాట్లాడుతున్నాయా? అసలు ఇది మన దేశంలో ఏ రాష్ట్రంలో జరగదు. ఒకే మనిషికి, ఒకే కంపెనీకి 80% ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఒకే మనిషికి ఇవ్వడం అనేది మన దేశంలో ఎక్కడా లేదు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. మన దిక్కుమాలిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నిస్తున్నాయా? ఎందుకు అని అడుగుతున్నాయా? మీకు మీకు ఏమిటి లావాదేవీలు అని అడుగుతున్నాయా? రేవంత్ రెడ్డి అడిగాడా? బండి సంజయ్ అడిగాడా? అడగరు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళను కూడా కొనేసుకున్నాడు. ఎందుకంటే అందరూ దొంగలే కాబట్టి. అమిత్ షా గారు వచ్చారు మొన్న. అమిత్ షా గారు ఏమంటారు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందట, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏటీఎం లాగా వాడుకున్నారట. ఇంకొక మంత్రి షెకావత్ అని, ఆయన కూడా అదే మాటే అన్నాడు. అయ్యా మరి మీరు అధికారంలో ఉన్నారు కదా, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అని మీకు తెలిసినప్పుడు మీరు ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? దేశంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది, 150,000 కోట్ల ప్రాజెక్ట్ లో భయంకరమైన అవినీతి జరిగింది, 70,000 కోట్ల నల్లధనం ఉంది, ఆ నల్లధనానికి సంబంధించి 12,000 కోట్ల జిఎస్టి కట్టాలి అని ఒక జిఎస్టి ఇంటెలిజెన్స్ డైరెక్టరే చెప్పాడు అంటే మీరు ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని బీజేపీ పార్టీని అడుగుతున్నాం. మీకు మీకు లావాదేవీలు లేకపోతే, టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే కాకపోతే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయటం లేదు అని బీజేపీ పార్టీని అడుగుతున్నాం. అన్ని నాటకాలే కదా, నువ్వు కొట్టినట్టు చేయి, నువ్వు గిల్లినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, ఇదే కదా చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు. ప్రజల పక్షాన నిలబడే వాళ్ళైతే అవినీతి జరిగింది అని తెలిసినాక, మీ చేతుల్లో సిబిఐ ఉన్నాక, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నాక, మీరు కాపలా కుక్కగా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయటం లేదు? ఎందుకు కేసీఆర్ గారిని కాపాడుతున్నారు? కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. మెగా కృష్ణారెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు బీజేపీ పార్టీకి నిజాయితీ ఉంటే, బీజేపీ పార్టీకి దమ్ముంటే, బీజేపీ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి లావాదేవీలు లేకుంటే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలని బీజేపీ పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. 8 ఏళ్లగా కేసీఆర్ గారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా? కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 8 సంవత్సరాలుగా ఉన్నాయి కదా, అయ్యా కేసీఆర్ గారు ఇన్ని మాటలు ఇచ్చావు కదా, ఒక్క హామీ అయినా ఎందుకు నెరవేర్చడం లేదు, ఒక్క మాట అయినా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని కేసీఆర్ గారిని ప్రశ్నించినాయా? మన రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా అన్ని ప్రాజెక్టులు, అన్ని కాంట్రాక్టర్ ఒకే మనిషికి ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించినాయా? 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు లేవు అని ప్రశ్నించినాయా? మరి ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు? 8 సంవత్సరాలుగా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారు కదా, ప్రజల కోసం నిలబడ్డారా, ప్రజల కోసం కొట్లాడినారా, ఎప్పుడైనా కనిపించినారా? ఎవరి రాజకీయాలు వాళ్ళవే కదా, ఎవరి స్వార్థం వాళ్ళవే కదా, అంతా ఒకే తాను ముక్కలు కదా, ప్రజల కోసం నిలబడింది ఎవరు? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది?
ప్రజల పక్షాన నిలబడడానికి, ఇప్పుడు తెలంగాణ ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి, వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేయడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ పాదయాత్ర చేస్తుంది. ఈ రోజు ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తప్ప ఇక ఏ ఇతర ప్రతిపక్ష పార్టీ అయినా మేము కొట్లాడినంతగా కొట్లాడుతున్నాయా? ప్రజల పక్షాన నిలబడుతున్నాయా? అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం తీసుకురావడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని నిలబెట్టడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చే కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మాటిచ్చి చెప్తోంది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. రైతుల సంక్షేమమే కాదు, కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుంది. మీరు ఆశీర్వదించండి. మహిళలను మళ్ళీ ఆర్థికంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుందని మీకు మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది.